गा पा मगरी सनी सा गा 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 मरी गा गा पा मगरी नि गा मा गा री नि सा गा पा द द स सनी सनी द नी सा गा पा द गा पा द द स सनी द नी सा दा पा पा द सा सा नी Wonderful, wonderful. Praise the Lord. Ama, Bhanshya, matter to her. Me voice is a low in business, sir. Concho mobile me the ground level. No, no, no. Okay, Shamma. ఇంకెవరైనా పాడతారా అండి? ఎవరైనా ముందుకు రావాలి. బాగా పాప బాగా పాడింది. అమ్మ నీ పేరు తల్లి? తల్లి నీ పేరు చెప్పమ్మా. ఇంకెవరు ఒకసారి చేయదు చూపించండి. ఇంకెవరైనా పాడితే ఆనంద్ బాబు గారు. ఆనంద్ బాబు గారు మీరు రోడ్డు మీద కూర్చున్నారా ఏంటా? అవును సార్, అవును సార్. పాప ఆనంద్ గారు రోడ్ ఎక్కేశారు అంటే లేక సిగ్నల్స్ లేక వాళ్ళది వాడుకుంటున్నాను సార్. ఓకే, వెరీ గుడ్, మంచిది, పాడండి. స్టార్ట్ చేయాలి సార్? ఎస్, స్టార్ట్ చేయండి. పాడండి ఈ సూత్రం, పాడండి. ఈ సూత్రం పాడండి, పాడండి. గపామగరి సని సగమరి లోగా ఉంది మీ వాయిస్ అంటే బయటికి వెళ్తే కదా అందుకని. అవును సార్, ఇప్పుడు బాగుంది. మళ్ళీ అలా పాడండి కొంచెం. గపా మగరి సని సాగరి గపా మగరి రిగ మగరి నిసా గపా మగరి సని సాగరి గపా మ హలో
సార్ అది ఇంటర్నెట్ కట్ అయినట్టు ఉందండి. నెక్స్ట్ షారన్ పాడుతుందండి. షారన్ పాడు. సార్ అది మీ ఇంటర్నెట్ కట్ అయింది, ఈలోగా షారన్ కి పాడమన్నారు. ఓకేనండి, మీరు చివరి పాడేశారు, పర్లేదు. ఓకే, వండర్ఫుల్. గరి సని సరి గరి 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 సని సరి గరి గరి సరి దశాసని పదని సాగ గపామగరి సని సగమరి గపామగరి రిగమగరి నిసరిగమగరి పాని సరి గరిగమగరి సని పాని సరి గరి గరి సని పాని సగ సరి 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 పాని సరి గరి గరి సరి పాని సగరి గ సరి వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, వెరీ గుడ్. పల్లవ అంత చరణం బాగుంది. ఇది మాత్రం మళ్ళీ ఇందిరిగా నేను పాడతాను. ఇందిరి గుడ్, థ్యాంక్ యూ. ఇప్పుడే ఫస్ట్ బ్రదర్ రావడం. అలాగా, వెరీ గుడ్, స్టార్ట్ చేయమ్మా. గపామగరి సని సగమరి గపామగరి సని సగమగమరి గపామగరి రిగమగరి నిస గపాదసని దని సదాపప దసని పదని సమపామగమరి గపామగరి సని గమరి గపామగరి రిగమగరి. వస్తుందండి, వస్తుంది. మీకు కట్ అయిందండి, మీ హ్యాంగ్ అయింది. మళ్ళీ పాడమంటారా బ్రదర్? అమ్మ ఉండ, అది హ్యాంగ్ అయింది. మహర్షి గారి హ్యాంగ్ అయినట్టుంది. మళ్ళీ పాడతాను. కొంతసేపు ఆగి మళ్ళీ. అందరూ ఈ విషయం ప్రార్థన చేయాలండి. మహర్షి గారు ల్యాప్టాప్ బాగుపడాలని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే కనీసం పావు గంట మనకి మధ్యలో హ్యాంగ్ అయిపోతుంది అనమాట. రెండు మూడు సార్లు అంటే ప్రతిసారి 5 మినిట్స్ అనుకుంటా అనమాట. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మరి ఒక ఏదో మార్గం తెరవాలి మహర్షి గారికి. చూడు, వస్తా. మహర్షి గారు ఎక్కడ వచ్చా? వస్తున్నారు. వస్తున్నారు. మహర్షి గారు మరోసారి పాప పాడింది పూర్తిగా విన్నారు సార్? మీరు జెస్సికా పాడింది పూర్తిగా విన్నారు. మళ్ళీ పాడమ్మా, మళ్ళీ పాడండి అమ్మా. ఎస్. గపామగరి సని సగమగమరి గపామగరి రిగమగరి గపామగరి సని సగమగమరి
సార్ రవి గారు ఫ్యామిలీ గపామగరి సని సాగా గగమరి గపామగరి రిగమ గారి నిసా గపామగరి సని సాగమరి గపామగరి రిగమ గారి నిసా గపాద సని ధని సదా పప దసాసని పదని సా పామ గమరి గ పామ గరి సని సా గా గ గమరి గ పామ గరి రి గ మ గారి ని సా వెరీ గుడ్ అండి అందరు పాటాన్ని ముందుకు వస్తున్నారు ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి అలాగే అంటే అంటే బాగా వినాలి రాజేష్ గారు సద్గున్ రావు గారు సద్గున్ రావు గారు అని పాడతారని అడగండి సద్గున్ రావు గారు ఏమైనా ప్రాక్టీస్ చేశారండి చూడండి మైక్ ఆన్ చేయండి మీ మైక్ ఆన్ అవట్లేదు సదా ఓకే రైట్ సార్ ప్రాక్టీస్ చేయలేదు సార్ తర్వాత పడతారు ఓకే ఓకే సరే సార్ ఓకే ఇంకెవరండి కేరళ వచ్చిందండి కేరళ రాగా శాంతి శాంతి పాడు శాంతి ఓకే గపామగరి సని సగా గమరి గపామగరి గమగారి గపాద సని ధని సదా దసా సని పదని సపామ గమరి గపామగరి సని సగా గమరి అంకల్ ఇంకోటి కూడా పాడతాను సరి గగరి గమాగరి సని సరి గగరి గమాగరి సని అంటే అదే స్వరం దొరకాలంటే మీకు దగ్గర కీబోర్డ్ ఉండాలమ్మా కీబోర్డ్ ఉంటే దానిలోకి వెళ్ళి కవిత పాడు ఒకసారి వినండి పాడాలా పని సరి గగరి గమాగరి సని పని సరి అదే పాడు ప్రస్తుతానికి వాళ్ళకి స్వరం తెలియడం కోసం మిగతా పని సరి అదొద్దు గగరి గమాగరి సని పని సరి 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 అది నోట్ పని గగరి గమాగరి సని
అది పాడు ఎందుకంటే నేర్చుకుంటున్నారు కదా అందరూ కరెక్ట్ స్వరం పాడితేనే మంచిది ప్రస్తుతానికి ఇంక ఇంప్రూవ్మెంట్ చేసుకుందని మనం తర్వాత ట్రై చేయొచ్చు ప్రస్తుతానికి స్వరాలు ఇది వదిలేసి పాటకి రా గప్ప మగరే సని సగ అది దానికి రండి గప్ప మగరి సని సగ గరి సని సగ గ గ అవును మిగతా మూసేయండి ఎవరో శాలిం గారు కవితది ఒకటి ఉంది సార్ చెప్పండి గప్ప గప్ప మగరి సని సాగ గరి గ గప్ప మగరి రిగ మగరి నిస గప్ప మగరి సని సాగ గమరి గ గప్ప మగరి రిగ మగరి గప్ప ద దస సని దని సదా పప ద సా సని పదని సా మ గ మరి గ గ గప్ప మగరి సని సాగా గ గ మరి గ గప్ప మగరి రి గ మగరి ని స అమృత కొంచెం లేట్ అవుతుంది మీకు కొంచెం ఉండండి అమృత స్టార్ట్ చేయండి గప మగరి రిగ మగరి నిస గప మగరి గప మగరి గప మగరి సని సాగా మగరి గప పగరి గపామగరి సని సగమరి గపామగరి రిగ మగరి నిస గప్ప ద దస సని దని సదా గప్ప ద సా సని పదని సా ప మ గ మరి గ గప్ప మగరి సని సగా గ గ మరి గ గప్ప మగరి రి గ మగరి స గ గ గ రి గ మగరి సని పాని సరి గగ్గగరి గ మగరి సని పాని స సగరి 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 గగరి సరి స గగ్గగరి గ మగరి సని పాని సరి గగ్గగరి గ మగరి సని పాని స సగరి గగరి స సరి సరి స వెరీ గుడ్ వెరీ గుడ్ ఆ బెల్లి గారు పాడండి ఆ బెల్లి గారు గప మ సగ గరి సని సగ గ గ మరి గ గ ప మ తాళమరి తాళలో రావాలి గప మ గరి సని సగ గ గ గ మ గ ప మ గరి రి గ మ గరి ని స గ ప ద ద స సని ద ని స ద ప ప దసా సని పదని సమా తప తప మగ మరి గ అంటే అంటే గ పద దస సని దని సదా పప దసా సని పదని తప మగ మరి గ గ ప మగరి సని గ గ మరి గ గ ప మగరి రి గ మగరి వెరీ గుడ్ అండి పుస్తకాలు చూడకుండా పడాలి
స్వరం అంతా ఇంకా మైండ్ కి పట్టేది అంచేత అన్ని సార్లు పాడుతున్నాను ఇదే ఇదే ఎక్సర్సైజ్ ఇలాగ అన్ని స్వరాలకు మొత్తానికి సంగీతం వచ్చేస్తుంది ఆంధ్రక్రైస్తవ కీర్తన చాలు సౌమ్య పాడు సౌమ్య గపామగరి సని సాగమరి గపామగరి రిగమగరి నిసా గపామగరి సని సాగమరి గపామగరి గపామగరి నిసా పద పాస నిపద ని సా ప మ గ మ రి గ గ ప మ గ రి స ని సా గ గ గ మ రి గ గ ప మ గ రి రి గ మ గ రి ని సా పడ గ గ గ గ రి గ మ గ రి స ని పాని కరి గ గ రి గ మ గ రి స ని పాని సగరి సరి స గగ్గరి గమగరి సని పాని సరి గగ్గరి గమగరి సని పాని సగరి సరి స వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ మనోహర్ గారు కొంచెం ఆత్రం చూపిస్తున్నట్టుగా ఉంది ఆయన అడగండి సరోజిని గారు నెక్స్ట్ సరోజిని గారు పాడండి అన్మ్యూట్ చేసుకున్నారు గపామగరి సని సగగమరి గపామగరి రిగమగరి నిసా గపామగరి సని సగగమరి గపామగరి రిగమగరి నిసా గపా సని తని సదా పాప దసా సని పదని సా మగ మరి గ ప మ గ రి స ని సా గ గ మరి గ ప మ గ రి రి గ మ గ రి ని సా మనోహర్ గారు వచ్చారు చాలా చాలా సంతోషం నెక్స్ట్ మనోహర్ గారా మనోహర్ గారు వెళ్ళి పోస్ట్పోన్ చేస్తున్నాడు ఆయన ట్రై చేశారా ప్రయత్నం చేశారా వద్దా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ అండి ఎవరండి మాస్ గారు నెక్స్ట్ ఎవరైనా చేస్తే బాగుంటది నేను చెప్తే ఆశీర్వాద అంకుల్ గారు ఆశీర్వాదం గారు రెడీ వెరీ గుడ్ అండి వెరీ గుడ్ వెరీ గుడ్ గపామగరి సని సగగమరి గ గపామగరి రిమగరి నిసా గపామగరి సని సగగమరి గ గపామగరి తపసని తపదని పప మగమ తిగ దప గప మగరి మగమరి గప గమరి మగరి మగరి వెరీ గుడ్ అండి ట్యూన్ ఎంత బాగుంది ఎటు వచ్చి అక్కడక్కడ స్వరాలు కొంచెం ఈసారి నెక్స్ట్ టైం పాడేస్తారు ఇక రాజేష్ గారు రాజేష్ గారు రెడీ అనుకుంటాం అవునండి గప మగరి సని సగగమరి గ గప మగరి రి గ గప మగరి సని సగగమరి గ గప మగరి రి గ మగరి ని సా గప దద ససని దని సదా పప ద ససని పదని సప మగరి సప మగ మరిగ
Very good. Very good. Gagagari gamagari sani pani sari. Gagagari gamagari sani pani sa sagari gasari sa. Gagagari gamagari sani pani sari. Gagagari gamagari sani pani sa sagari gasari sa. Wilson, try Jay. Wilson. Rigamagarinisam Kapadada sasani dani sadapapa Dasasani padani sapamagamariga Kapamagarisani sagagamariga Kapapagari rigamagarinisam Sapamagamariga అది స్పీడ్ అయింది సార్ టెంపో అంటారు దాన్ని అంచేతే ఇప్పుడు ఆశీర్వాదం గారు పాట స్టార్ట్ చేయగానే తాళం మొదలు పెట్టారు ఆయన అది శాస్త్రీయ పద్ధతి అది విజయలక్ష్మి వీడియో ఆఫ్ చేసి ఆడియో వినిపించమ్మా వీడియో ఆఫ్ చేసి చెప్తాను ఎందుకంటే వీడియోకి సరిపోట్లేదు వీడియో ఆఫ్ చేసి ఆడియో మాత్రం వినిపించు వినిపించమ్మా ఇప్పుడు నేను అన్న స్వరం అది ఇంకా కొంచెం ఇది నేను ఆ పాటకి సరిపడ్డ కొన్ని స్వరాలు మీరు అవి కూడా నేర్చుకుంటే బాగుంటుంది అని అన్నాను కానీ యాక్చువల్ గా మన పాట యెహోవ నామరే ఇంకోసారి నేను పాడతాను వినండి అదిగో మళ్ళీ గారు మళ్ళీ కొంచెం మార్పులతో పాడుతున్నారు మనోహర్ గారు మీరు ట్రై చేయండి మనోహర్ గారు మనోహర్ గారు చేయండి ఒకసారి థ్యాంక్ యూ అండి అందరికి వందనాలు నేను ఈ క్లాస్ మొదటి నుంచి వస్తున్నాను కానీ ఎప్పుడు మాట్లాడలేదు ఇదే ఫస్ట్ టైం యాక్చువల్ గా ఇది మా అబ్బాయి కోసం అని మేము ప్రారంభించాం మనోహర్ మా అబ్బాయి పేరండి ఆయన పక్క తప్పుకున్నాడు నేను వచ్చాను ఓకే ఎనివే పేరు నా పేరు సువర్ణరాజు సార్ నేను కూడా హైదరాబాద్ లో ఉంటాను బెల్లియరాజు గారు కూడా మాకు తెలిసిన వ్యక్తే అలాగే నిన్న పాట పాడిన పీటర్ బాల్ గారు కూడా మాకు తెలిసిన వ్యక్తే చాలా వందనాలు సార్ నేను అవి ఎక్కువ రాసుకోలేదండి ఒక నా స్వరం ఏంటో మీరు చెప్పాలి ఎస్ సార్ థ్యాంక్ యూ సార్ పేరు మార్చినందుకు వందనాలు గ ప మ గ రి స ని స గ గ గ మ రి గ గ ప మ గ రి స రి ని స గ ప మ గ రి స ని స గ గ గ మ రి గ గ ప మ గ రి రి గ మ గ రి ని స అంతవరకు రాస్తున్నాను సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే తర్వాత నేను
ఇప్పుడు మీరు పాడిన తర్వాత మరలా పాడడానికి అంటే చెప్పండి. ఇప్పుడు ఎంత ఆనందకరమైన విషయం ఏంటంటే అందరూ ఇప్పుడు తప్పులు గిప్పులు అని కాదు, మేము తప్పులు ఎన్నన్నా సరిదిద్దాం, మాస్టర్లం కదా. ఇక్కడ సంగీతమే కాదు, అక్కడ బడిలో పాఠాలు చెప్తాను, అర్థం కాకపోతే 10 సార్లు చెప్తాం, అర్థమైందండి. అంచేత నాకు ఇక్కడ చాలా ఆనందం ఏంటంటే అందరూ ముందుకొచ్చి పాడుతున్నారు, అది పెద్ద చిన్న లేకుండా. మన పీటర్ పాల్ గారు, ఆశీర్వాదం గారు, ఆయన చక్క తాళం అలా స్టార్ట్ చేశారు, చాలా హ్యాపీ ఫీల్ అయింది. అది కావాలి. ఇప్పుడు రాగం ఎంత ఇంపార్టెంట్, స్వరం ఎంత ఇంపార్టెంట్, తాళం కూడా అంత ఇంపార్టెంట్ కదా. మళ్ళీ టెంపో అంటాం మనం, బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఒక బీట్ కి ఒక సెకండ్ అంటే గప్ప మగరి సని సాగా గమరి గప్ప మగరి రిగమ రిగమ గరి నిస. తాళం టక్ టక్ క్లాక్ ఎలాగైతే ఉంటుందో, సెకండ్ ఎలా కొడుతుందో అలా ఉండాలి. అది ప్రాక్టీస్ చేయాలి. ప్లస్ స్వరం అందరు చక్కగా పాడుతున్నారు, ఇంకా ఎక్స్ట్రా దట్ ఈస్ కాల్డ్ ఇంప్రూవైజేషన్. ఇప్పుడు అమృత ఒకలా పాడే, మన సౌమ్య, కవిత, వాళ్ళ వాళ్ళ స్టైల్స్ లో అలా అదే అంటున్నాను. ఇమిటేషన్ లేకుండా ఒక సంగీత దర్శకుడు ఒక పాట ఇచ్చినప్పుడు మీ స్టైల్లో అలా నోట్స్ పట్టుకోవాలి, ముందు పట్టుకుని దాన్ని ఇంప్రూవైజ్ చేయొచ్చు. ఇప్పుడు స్వరం చాలా వరకు అందరు దగ్గర దగ్గరకు వచ్చేసారు, కొంతమంది పర్ఫెక్ట్ గా వచ్చారు, బాగుంది. కనుక ఇంకొకసారి నేను పాడతాను, మళ్ళీ ఈ వీడియో అయిన తర్వాత వినండి. విని అంటే ఎక్స్ప్రెషన్, ముందు స్వరం చెప్తాం, స్వరం చెప్పిన తర్వాత దానికి ఎక్స్ప్రెషన్ చెప్తాం, దానికి లిరిక్స్ వచ్చిన తర్వాత ఆ లిరికల్ వాల్యూని బట్టి పాట మళ్ళీ మారిపోతుంది. అదే స్వరం వెనక్కి వెళ్తుంది, పదాలు పైకి వస్తాయి. గపా మగరి సని సగగ, అది కావాలి ఎక్స్ప్రెషన్. సగగ గమరి గపా మగరి రిగ మగరి నిస. ఇప్పుడు దీన్ని అందరూ అడగరు. ఫస్ట్ యెహోవా నా మోర. ఇప్పుడు అది నిన్నగ చెప్పాను కదా, పల్లవి చాలాసార్లు రిపీట్ అవుతుంది చరణంలో. కనుక ఒక్కొక్కసారి ఒక్కొక్క సంగతి అలా యాడ్ చేసుకుంటూ దాన్ని అలా ముందు ప్లెయిన్ గా వస్తారు, తర్వాత సంగతి తీసుకుంటారు. అట్లాగే గుర్తుపెట్టుకుని స్వరాలు ఒకసారి క్లీన్ గా రాసుకోండి. మాస్టారు అలా స్లోగా ముందు నోట్ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు మీకు చెప్పేశాను కదా, ఈడిఎఫ్ లో ఇవన్నీ చెప్పేశాను. ఫ్రీక్వెన్సీ అని ఎందుకంటున్నానంటే, ఆ ఫ్రీక్వెన్సీ రాకపోతే ఆ పాట బ్యూటీ రాదు. ఎంత పాడినా బ్యూటీ రాదు, పాట పాక రావాలి అంతే. నీ అంటే నీకు రావాలి. ఈ ప్రేజ్ ఎవరన్నా పాడండి, పాడారా సార్? మరి అవినాష్ పాడతా అంటాడు, అవినాష్ అండి. వెరీ గుడ్, పాడమ్మా. కొత్తగా నిన్న ఈవేళ వచ్చావా? లేదు సార్, నేను స్టార్టింగ్ నుంచి ఉన్నాను, ఈ రోజు స్టార్ట్ పాడుతున్నాను. వండర్ఫుల్, వండర్ఫుల్. పాడమ్మా, పాడు. గప్ప మగరి సని స గ గ గ మరి గ గప్ప మగరి రిగమ
గరి నిస గ ప మ గ రి స ని స గ గ గ మ రి గ గ ప మ గ రి రి గ మ గ రి ని స గ ప ద ద స స ని ద ని స ద ప ప ద స స ని ప ద ని స ప మ గ మ రి గ గ గ గ ప మ గ ని దగ్గర కీబోర్డ్ ఉందా అవినాష్ ఉంది సార్ మరి ఆ నోట్స్ మరి జాగ్రత్తగా చూసి రావాలి కదా కొంచెం అటు ఇటుగా ఉన్నాయి అన్నట్టు వినిపిస్తుంది మరి నువ్వు పాడేటప్పుడు స్వరస్థలాలు కరెక్ట్ గా పలక పాపదులు దాపడినా దాపదులు ఇప్పుడు పొరపాటున ఒకసారి మే అటు ఇటు అవుతూ ఉంటాయి ఒకసారి పాడు పాడేటప్పుడు మాపదులు పా అది ఇటు అర్రీమన్ అది ఏదో పొరపాటున అవుతుంది కానీ కరెక్ట్ గా పాడేటప్పుడు చాలా జాగ్రత్తగా స్వరస్థానాలు మాపదులు మాంబడినా మాపదులు నీ పడినా అవి కనుక అది గమనించుకుని అందుకే అన్ని సార్లు పాడుతున్నాను గరి సని నీ పని సరి వినిపిస్తుందండి గరి గరి సని ఎందుకు ఇంత స్లో పాడుతున్నానంటే నోట్స్ ముందు రావాలి నోట్స్ బాగా మనకు వచ్చేస్తే అప్పుడు ఇంకా ఆ టెంపులోకి వస్తాం గరి గరి సని సార్ హ్యాంగ్ అయిందండి లేదా తర్వాత క్రాంతి కుమార్ గారు పాడతారు నేను చెప్పింది వినిపించింది అండి ఇప్పుడు పాడడం తర్వాత ఇప్పుడు ఇప్పుడు అది కట్ అయిందండి అది కట్ అయింది స్వరం స్వరాలు ఫ్రీక్వెన్సీ రాకపోతే ఇంక మీరు ఎంత పాడినా ఇంకా అనవసరం అది ఇంకా అందం రాదు ఇప్పుడు పాడాలనే తొందర ఒకటి పాట కరెక్ట్ గా స్వరం పట్టుకోవడం అనే ఆశ ఒకటి అది మాత్రం జాగ్రత్త ఎందుకు ఎన్నిసార్లు పాడుతున్నానంటే స్వరం ఫ్రీక్వెన్సీకి రాకపోతే ఆ అందం ఉండదు ఇక అందుకే ఈ ప్యాటర్న్ పాడుతున్నాను ఫ్రీక్వెన్సీకి రాకపోతే ఇప్పుడు ఆల్ ఆర్ వెల్కమ్ టు సింగ్ ఎంతవరకు ఆ ఫ్రీక్వెన్సీ చేరుతున్నారు అనేది చాలా అవసరం అప్పుడే మనం అది అనుకుంటూ ఉండాలి ఎందుకంటున్నాను
సాధ్యం త్వరగా ఎవరైతే కీబోర్డ్స్ లేవో చిన్నది కొను శృతికి చిన్నది కొనుక్కున్నా అక్కడికి వస్తారు. ఆ క్రాంతి కుమార్ గారు పాడండి. గని సై సా గా 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 మరి గా గా పా మరి గా రి గా మా సా గా పా మా గని సై సా గా 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 మరి గా గా పా మా గరి రి గా మా గరి ని సా గా పా గా గా సా సా ని సా ని సా గా పా పా Da sa sa ni pa ga ni sa pa ma ga ma ri ga ga pa ma ga ni sa sa ga 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 ma ri ga pa ma ga ri ga ma ri ni sa ga 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 ri ma ga ri okay okay anga ipudu nen paadam kada paadin tarvata observe cheyandi ఎంతవరకు చేస్తుంది అన్నది మనకు చాలా అవసరం. అంటే ఆ శృతికి రావడం అన్నదే ఇప్పుడు సాధన. త్వరని మనం ఇప్పుడు గప్ప మగరి దేశాన్ని సాగమ ఇలా చదవడం ఒక పద్ధతి. త్వరాన్ని దాన్ని స్వరస్థానంలో ఎగ్జాక్ట్ గా పాడడం అన్నదే మనకి ఇప్పుడు గాత్ర ఇది. అందుకే అది సార్లు పాడుతున్నాను కనుక ముందు స్వరం కరెక్ట్ గా వచ్చిన తర్వాత అప్పుడు దాన్ని ఫీల్ పెడతాం. గప్ప మగరి సని సగ గ గ మ రి గ గ ప మగరి రి గ మ గ రి ని స అది స్వరం. అప్పుడు స్వరం బాగా వచ్చింది. గప్ప మగరి సని సగ గ ఎక్స్ప్రెషన్ అన్నమాట ఇది. ఓకేనండి, చాలా థ్యాంక్స్. అందరూ ముందుకొచ్చి పాడడం అనేది చాలా అవసరం ఇప్పుడు. అంటే ఆ భయం పోతుంది ఒకటి, ఫియర్ అనేది అసలు స్టేజ్ మీద ఫియర్ అనేది ఆ స్టేజ్ ఫియర్ ఒకటి పోవాలి. పోతే తర్వాత స్టార్టింగ్ లో భయం ఉంటుంది, తర్వాత సెటిల్ అయిపోతున్నారు చక్కగా. ఆ చరణానికి వచ్చేసరికి సెటిల్ అవుతున్నారు. అలా కాకుండా స్టార్టింగ్ కాన్ఫిడెంట్, అదే ఎంట్రీ అంటాం. అది కూడా చెప్పాను కదా, పాట రికార్డ్ చేసినప్పుడు ఆ ఎంట్రీ అన్నదే బ్యూటీ. అక్కడ దెబ్బతనుకోండి. చాలా థ్యాంక్స్ అండి. ఇకపోతే ఇది ఇంకా ప్రాక్టీస్ చేసి రేపు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇంకో పాటకి వెళ్ళాలి మనం చక్కగా. మీరు అంత త్వరగా రావాలి, ఎందుకంటే అందరూ గాయకులే కదా, చిన్నప్పటి నుండి మనం పాటలతోనే పెరిగాం కాబట్టి త్వరగా గ్రాస్ప్ చేసి తాళం, టెంపు, భావం, ఎక్స్ప్రెషన్ ఇవి ఇంపార్టెంట్. స్వరం ముందు డ్రైగా నేర్చుకోవచ్చు. గప్ప మగరి సని సా గ గ గ అది డ్రైగా నేర్చుకోవడం అన్నది. దీనికి దీన్ని ఇంప్రూవ్ చేసినప్పుడు మన టాలెంట్ వస్తుంది. ఇలా సంగతి వేసుకుంటూ వెళ్తాం. ఎందుకు ఈ పాట శంకరాభరణానికి ఒక ఇది, శంకరాభరణ రాగం ఇప్పుడు మీకు నాంతుంది చక్కగా గొంతులో. తర్వాత ఇంకొక రాగానికి వెళ్తాం, త్వరలో ఇంకొక తాళానికి వెళ్తాం. ఇది చతురస్రంలోకి వచ్చాం కనుక మళ్ళీ నాది నేను పాడింది వింటూ అన్నింట్లోనూ పాడుతున్నాను కదా, ఒకసారి మళ్ళీ విని చాలా జాగ్రత్తగా సాధ్యమైంది త్వరగా కీబోర్డ్ దగ్గర పెట్టుకున్న నోట్స్ కూడా చెప్పాను కాబట్టి ఆ నోట్స్ అవండి. పాటానికి వెళ్దామండి. ఒకసారి ఇంకొక నిమిషం చెప్తాను. ఇక్కడ ఇప్పుడు రైటర్స్ మొన్న ఆనంద్ బాబు గారు పాట రాశానన్నారు ఆయన అనుకున్న పాటకి. దీని ముందు ఒక చెప్పాలి, రాత్రి చాలా హెవీ రెయిన్ ఇక్కడ చాలా, అప్పుడు సరిగా నిద్రపట్టలేదు. కానీ మళ్ళీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఒకదాని తర్వాత ఒకటి మైండ్కి వచ్చి, అంటే రాసే విధానంలో యతి ప్రాస అన్నది ఎవరైనా విన్నారా? అదిగో ఆయన వింటారు. ఆశీర్వాదం గారికి తెలుసు, నాకు తెలిసేది, ఆయనకు తెలిసేది. పాట రాసేటప్పుడు కవులు అంటే వాళ్ళు చూడండి ఎంత ఎతి ప్రాసలు ఉంటాయి. ప్రాసలు అంటే ఇప్పుడు మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి, అంటే ఇంటికి కంటికి
ఈ టైప్ ఆఫ్ ఈ ప్రాసలన్నీ కవులు చాలా చక్కగా ఫాలో అవుతుంటారు. పిశాచికడి మీ బడగు పిశాచి సెకండ్ రెండో అక్షరం పిశాచికడి మీ బడగొట్టెను తన వశ మళ్ళీ సా వశానను నిలువబే ప్రశాంత ప్రశాంతమధుర విశేష వాక్ఫలం వాక్ఫల నిశాంతమున నిశాంతమున చేసి మనసు అంటే ఆ రెండో అక్షరం షా 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 అలా అలామే ఒక్కోసారి మొట్టమొదటి అక్షరమే రిపీట్ అయితేగా చూస్తారు. నడిపించు నానావా నడి సముద్రంలో నా 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 అని వస్తాం. చరణాలు కూడా అంతే అండి, చరణాలు కూడా అంతే అని నా నా. ఇప్పుడు నడిపించు నానావా నడి సంద్రమున దేవ, చూడండి ఎంత బ్యూటీ. నడి నడిపించు నడి సంద్రం నా డి నడి. వీటిని యతి ప్రాసలు అని అంటారు. ఈ యతి ప్రాసలు కూడా మ్యూజికల్ గా ఉంటాయి, చాలా మ్యూజికల్ గా రాయడం అన్నది. చాలా పాటల్లో ఇవి కానీ మీరు రాసే దీనిలో ఫాలో అయితే దానికి ఇంకా బ్యూటీ తెచ్చిన అంటే ఇస్తాక అది పట్టి పట్టి వేసినట్టు ఉండకూడదు. మళ్ళీ చక్కగా దానికి అదే వచ్చినట్టుగా ఉండాలి. దాని గురించి నేను అన్నా అంటే సాహిత్యపు విలువలు ఇవి. వాళ్ళు ఎంత శ్రద్ధ తీసుకునే పదాలు చాలా ఉన్నాయి. అలాగా మనకి మీరు ఈజీగా అర్థం చేసుకుంటున్నారని చెప్తున్నాం. ఏమంటారండి ఆశీర్వాదం గారు, రైటా? దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. యతి ప్రాసల్ ఇంగ్లీష్ పాటలు కూడా ఉంటాయి. సైలెంట్ నైట్ అని పాట, నైట్ బ్రైట్ ఇలాగుంటాయి అని వాళ్ళు కూడా అన్ని చోట్ల ఉన్నారు. కనుక వీటిని పాట రాసేటప్పుడు ఇలాగ మృదువుగా మీకు వచ్చే అవి కూడా వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ఏమంటారండి? ఏదో చెప్తున్నారు ఆశీర్వాదంగా నిన్న ఒక పాట పాడిన రోజు రోజున రాజు చేసుకుని రాగములతో రంజింపు రోజు రోజున రాజు యేసుని రాగములతోనే రంజింపజేతుని ఆ రోజు రోజున రాగ ద్వేషములతోనే రోజులన్నీ గడిపితి రక్షక నిరాకతో రమ్యమైపోతివి. వెరీ గుడ్, వెరీ గుడ్. అన్ని రా రా రోజు రాజు అంటే ఇలాగా ఇవి అంటే ఇప్పుడు ఇప్పుడు ట్రెండ్ వేరు, రిథమిక్ గా రాయడం అన్నది. సినిమా పాటలు వేరు, సినిమా పాటలు రిథం రిథంకి రాస్తాం. అక్కడ ఒక్కోసారి ఆ డాన్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చేసే విధానం వేరు. కానీ భక్తి పాటలు దాని గురించి స్ట్రెస్ చేస్తారు. భక్తి పాటలకు వచ్చినప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా చేయాలి పదాలు భావం ఇవన్నీ కూడా. క్రాంతి కుమార్ గారు పాడతానన్నారు ఇందాక, ఆయన కూడా ఒకసారి క్రాంతి కుమార్ గారు పాడాలి. అమ్మాయి కాదు, అమ్మాయి కాదు. అంటే 26 ఈ రోజు అండి, ఈ రోజు అండి. అంటే ఫస్ట్ నుండి ఫస్ట్ నుంచి అండి. ఇదే 4 కదా, రైట్. ఇది ఒక నిమిషం అండి, ఇప్పుడు అది ముందు నేను గ్యాలరీకి వెళ్తాం అండి. ఎస్ సార్, ఓకే అండి. ఉచ్చ
చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది, వినాలి. ఇప్పుడు ఒక పాటని చాలా స్థుతుల్లో పాడతాం. ఇప్పుడు సర్వసాధారణంగా ఏదో దీనిలో పాడండి, అబ్బాయి తక్కువ అయిపోయిందండి శృతి, మీరే అంటూ ఉంటారు కదా, మనం మనమే కొద్దిగా పెంచుతారా ఇలా అంటారు. ఒక పాటను 12 స్థుతుల్లో పాడచ్చు. అంటే అక్కడ కీబోర్డ్ లో ఉన్న 12 స్వరాలు, కీబోర్డ్ అనే కాదు మనం మనకున్న 12 స్వరాల్లో ప్రతిదాన్ని ఒక సా చేసుకుంటే మనం మనం 12 స్థుతుల్లో పాడతాం. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు టెక్స్ట్ కెళ్ళండి సార్. చాలా ఇంపార్టెంట్ ఇది, కొంచెం ఉన్నారా? టెక్స్ట్ స్టార్ట్ చేద్దామండి. అవునండి, టెక్స్ట్ కి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ చూడండి. అంటే కీబోర్డ్ లో సి నోడ్ తో మనం స్టార్ట్ చేసాం ఇన్ని రోజులు. సిని సాగా చేసి మనం చూసాం. అంటే సి సా అయినప్పుడు సి షార్ప్ శుద్ధ రిషభం, డి చతుశ్రతి రిషభం, వరుసగా అంటే సి సి షార్ప్ డి ఫ్లాట్ డి డి షార్ప్ అలాగా 5 బ్లాక్ నోట్స్ కదండి, 7 వైట్ నోట్స్. ఈ మొత్తం 12 కి దిస్ ఈస్ కాల్డ్ క్రొమాటిక్ స్కేల్ అంటారు, క్రొమాటిక్ స్కేల్. ఈ క్రొమాటిక్ స్కేల్ ఎలా ఉంటుంది? సి సి షార్ప్ ఆర్ డి ఫ్లాట్ డి డి షార్ప్ ఆర్ ఈ ఫ్లాట్ ఈ ఎఫ్ ఎఫ్ షార్ప్ ఆర్ జి ఫ్లాట్ జి జి షార్ప్ ఆర్ ఏ ఫ్లాట్ ఏ షార్ప్ ఆర్ బి ఫ్లాట్ బిసి. ఇది దీనికి మనం శాస్త్రీయంగా అన్వయించుకుంటే సి సా అయింది. జాతీయ వనాలు ఇక్కడ చాలా అవసరం. నెక్స్ట్ శుద్ధ రిషభం సి షార్ప్, చతుశ్రుతి రిషభం చారి అండ్ చతుశ్రుతి రిషభం డి. నెక్స్ట్ ఇమ్మీడియట్ గా సాధారణ గాంధారం, నెక్స్ట్ నోట్ అంతర్గాంధారం, నెక్స్ట్ నోట్ శుద్ధ మధ్యమం, నెక్స్ట్ ప్రతి మధ్యమం. ఓకే అండి, అది ఎక్కువే ఎక్కువైనట్టు అది ఎక్కువైనట్టు తీసేయమంటారా? అది ఒక నిమిషం ఉండే, 2 3 4 5 6 7 ఎక్కువైంది ఒకటి. సి షార్ డి డి షార్ ఈ ఫ్లాట్ సార్ చేస్తాను ఒకసారి ఉంచండి, జరిగినట్టున్నాయి. సో అట్లాగా వరుసగా 12 శృతులు 12 మనం ఉండండి సార్, కరెక్ట్ పెడతాను. ఎస్ సార్, అది అలాగా వెరీ గుడ్, థ్యాంక్ యూ. చూడండి, సో ఆ బ్లాక్ వరుసగా వస్తే 12 సెమీ టోన్స్ అంటాం, 12 ఉన్నాయి. సో సి సి షార్ప్ డి డి షార్ప్ ఈ అవరోహణలో ఎప్పుడు షార్ప్ చెప్పాలి చెప్తారు, వెనక్కి వచ్చినప్పుడు ఫ్లాట్ అని చెప్తారు. ఎలాగా? సి సి షార్ప్ డి డి షార్ప్ ఈ ఎఫ్ ఎఫ్ షార్ప్ జి డి షార్ప్ ఏ షార్ప్ బి సి. వెనక్కి వచ్చారనుకోండి సి బి బి ఫ్లాట్ ఏ ఫ్లాట్, ఇది శాస్త్రబద్ధంగా చెప్పవలసింది. అంటే వెస్టర్న్ కూడా అంతే, అది ఎందుకో చెప్తాను తర్వాత. ఇప్పుడు ప్రస్తుతానికి 12 నోట్స్ యొక్క 12 ఇండియన్ నోట్స్ ఇలా ఉంటుంది, వెస్టర్న్ నోట్స్ అలా ఉంటుంది. షడ్జమం శుద్ధ రిషభం చతుశ్రుతి రిషభం సాధారణ గాంధారం అంతర గాంధారం శుద్ధ మధ్యమం ప్రతి మధ్యమం పంచమం శుద్ధ దైవతం చతుశ్రుతి దైవతం కైశిక నిషాదం కాకర నిషాదం షడ్జమం. ఇవి 12 వరుసగా క్రొమాటిక్ స్కేల్ అంటారు. ఈ క్రొమాటిక్ స్కేల్ సి స్కేల్ అంటాం దీన్ని. సి అంటే ఇండియన్ నోట్స్ లో ఒకటి శృతి అంటారు. సి స్కేల్ ని ఏమంటే ఒకటి శృతిలో పాడండి అని అంటారు. అంటే అర్థం ఏంటంటే సిలో పాడమని అర్థం. ఇప్పుడు ఈ సి స్కేల్ లో ఈ క్రొమాటిక్ స్కేల్ నుండి శంకరాభరణాన్ని తీసాం మనం, 7 నోట్స్. ఎలా తీసాం? సి, నెక్స్ట్ చతుశ్రుతి రిషభం, సి షార్ప్ వదిలేసాం, శుద్ధ రిషభం వదిలేసాం, చతుశ్రుతి రిషభం సాధారణ గాంధారం వదిలేసాం, అంతర గాంధారం శుద్ధ మధ్యమం ప్రతి మధ్యమం వదిలేసాం, పంచమం శుద్ధ దైవతం వదిలేసాం, చతుశ్రుతి దైవతం కైశిక నిషాదం వదిలేసాం, కాకల నిషాదం షడ్జము. ఇది శంకరాభరణం. అంటే కొన్ని సెమీటోన్స్ మనం వదిలేస్తాం. నెక్స్ట్ ఫ్రేమ్కి వెళ్ళండి సార్, ఉన్నారా?
ఇప్పుడు ఇది చూడండి, ఇది ఒకటి సి మేజర్ స్కేల్ అనగానే షడ్జమం చతుశ్రుతి రిషభం అంతరగాంధారం అంటే శంకరాభరణం అనమాట, శుద్ధ మధ్యమం జి పంచమం ఏ చతుశ్రుతి దైవతం కాక నిషాదం మళ్ళీ అంటే సి డిఈఎఫ్ జిఏబిసి. ఇక్కడ సి స్మాల్ లెటర్ రాస్తారు పై స్థానం, కనుక ఇప్పుడు ఏమేమి మేము మిస్ అయిపోయింది, మధ్యలో ఒక సెమీటోన్ మిస్ అయిపోయింది. సి షార్ప్ లేదు, డి షార్ప్ లేదు, ఎఫ్ షార్ప్ లేదు, ఏ షార్ప్ లేదు, మళ్ళీ బీసీ. కనుక ఇక్కడ శంకరాభరణం రాయండి అనగానే ఇవి రాస్తాం, ఇది ఫాలో అవుతాం. సి స్కేల్లో ఇది ఇది ఫాలో అవుతాం శంకరాభరణం అంటే క్రొమాటిక్ స్కేల్ నుండి శుద్ధ రిషభము చతుశ్రుతి రిషభం దాంట్లో మొత్తం 12 శృతుల్లో నుండి మనం ఇది తీసుకుని చతుశ్రుతి రిషభం అంతర్గాంధారం శుద్ధ మధ్యము పంచమం చతుశ్రుతి దైవతం కాకల నిషేధం షడ్జము అన్నది శంకరాభరణం. కనుక సి స్కేల్లో మీరు శంకరాభరణం ప్లే చేయండి అన్నప్పుడు ఈ వైట్ నోట్స్ అంతా వస్తుంది ఇలాగా. ఇప్పుడు చూడండి నెక్స్ట్, అంటే ఇది ఒకటి శృతి. నెక్స్ట్ సి షార్ప్ వెళ్ళారనుకోండి, ఇప్పుడు సి షార్ప్ వెళ్ళాం మనం, ఇప్పుడు సి షార్ప్ లో పాడండి అంటాం శంకరాభరణం. చాలా జాగ్రత్తగా వినాలండి అందరం, సి షార్ప్ పాడండి అన్నప్పుడు ఇప్పుడు సి షార్ప్ షడ్జమం అయింది, సి కాదు సి షార్ప్ అయింది. సి షార్ప్ నుండి మళ్ళీ సి షార్ప్ టు సి షార్ప్ డి డి షార్ప్ ఈ ఇప్పుడు ఎలాగా వరుసగా మళ్ళీ షడ్జమం శుద్ధ రిషభం చతుశ్రుతి రిషభం సాధారణ గాంధారం అంతర్గాంధారం శుద్ధ మధ్యమం ప్రతి మధ్యమం అవండి శుద్ధ దైవతం చతుశ్రుతి దైవతం కైశిక నిషాదం కాకల నిషాదం షడ్జం ఇవన్నీ వరుసగా ఉన్నాయి సి షార్ప్ టు సి షార్ప్. ఇప్పుడు దీనిలో మీరు శంకరాభరణం ప్లే చేయండి అన్నప్పుడు అంటే సి షార్ప్ లో మీరు శంకరాభరణం ప్లే చేయాలంటే ఏమేమి తీసుకోవాలి దీంట్లో నుండి, సి షార్ప్ చతుశ్రుతి రిషభం డి షార్ అంతర్గాంధారం ఇ శుద్ధ మధ్యమం ఎఫ్ ప్రతి మధ్యమం జి సారీ ప్రతి మధ్యమం లేదు కదా జి పా కదిలినట్టు కదా చతుశ్రుతి దైవతం ఏ షార్ కాకల నిషాదం బి సెట్ చేస్తారండి అలాగా. నెక్స్ట్ నెక్స్ట్ రూమ్కి వెళ్ళండి సరిపోదు అక్కడ కరెక్ట్. ఇక్కడ చూడండి ఇప్పుడు సో సి షార్ప్ లో మీరు శంకరాభరణం ప్లే చేయాలంటే సి షార్ప్ షడ్జమం చతుశ్రుతి రిషభం డి షార్ప్ అంతరం ఎఫ్ శుద్ధ మధ్యమం ఎఫ్ షార్ప్ పా జి షార్ప్ ద ఏ షార్ప్ ఇలాగ నీ సి మళ్ళీ సా సి షార్ప్. సో ఇప్పుడు ఒకటిలో సి ఒకటిలో అన్నప్పుడు శంకరాభరణం అంత వైట్ లో వచ్చింది, ఇప్పుడు సి షార్ప్ అనగానే చూసారా మారిపోయింది సి షార్ప్ టు సి షార్ప్ ఒకటిన్నర శృతి అంటారు దీన్ని. ఏమంటే సి తక్కువైపోయిందండి, ఒకటి తక్కువైపోయింది, ఒకటిన్నరలో పాడండి శంకరాభరణం అంటే ఈ నోట్స్ అక్కడ వాయించాలి శంకరాభరణం. అందరు ఫాలో అవుతున్నారండి, ఒకసారి ఒక ప్రశ్న ఏంటి అర్థమవుతుంది అందరికి? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇప్పుడు అట్లాగే డీకి వెళ్ళారు అంటే సి షార్ప్ లో నుండి సి షార్ప్ కూడా మీకు తక్కువైంది, మళ్ళీ డీలో వాయించండి అంటాం. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రేమ్ కెళ్ళండి సార్, నెక్స్ట్ ఫ్రేము హలో చూడండి ఇది డి క్రోమాటిక్స్ క్రోమాటిక్ స్కేల్ డి, దీన్ని రెండు శృతి అంటారు, రెండులో పాడండి అంటారు మనోడు శాస్త్రీయంగా. సో డి టు డి ఇప్పుడు చూడాలి, డి టు డి అంటే డి డి షార్ప్ ఈఎఫ్ ఎఫ్ షార్ప్ జి జి షార్ప్ ఏ షార్ప్ బి సి షార్ప్ డి అలా వరుసగా. దిస్ ఈస్ క్రోమాటిక్ స్కేల్ అంటే షడ్జమం శుద్ధ రిషభం చతుశ్రుతి రిషభం వరుసగా సాధారణ గాంధారం అంతర్గాంధారం అలా రాసేసుకోవడమే డి డి టు డి అనగానే వరుసగా ఈ 12 రాసేసుకోవాలి మీరు అక్కడ క్రోమాటిక్ స్కేల్ డి టు డి. అప్పుడు శుద్ధ రిషభం చతుశ్రుతి రిషభం సాధారణ గాంధారం అంతర్గాంధారం శుద్ధ మధ్యమం ప్రతి మధ్యమం పంచమం శుద్ధ దైవతం చతుశ్రుతి దైవతం కైశిక నిషాదం కాక నిషాదం షడ్జమం ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు శంకరాభరణం డి స్కేల్ శంకరాభరణం తీసుకురావాలంటే ఏమేమి తీసుకోవాలి అక్కడ, సి షడ్జమం అంతర్గాంధారం ఎఫ్ షార్
శుద్ధ మధ్యమం జి, పంచమం ఏ, చతుశ్రుతి దైవతం బి, కాకల నిషాదం సి షార్ డి. ఈ నోట్స్ వస్తుంది శంకరాభరణం. శంకరాభరణానికి వెళ్ళారంటే డి టు డి తీసుకోండి. డి టు డి క్రొమాటిక్ స్కేల్ వరుసగా రాసుకుని అలాగా రీ వన్ రీ టూ గా వన్ గా టూ మా వన్ మా టూ ఇక్కడ అలా అనుకుందాం. అలాగా శుద్ధ రిషభం, చతుశ్రుతి రిషభం, సాధారణగా అంధారం, అంతరగా అంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, ప్రతి మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, చతుశ్రుతి దైవతం, కైశిక నిషాదం, కాకల నిషాదం, ఇలా రాసేసుకోవాలి అక్కడ. అప్పుడు శంకరాభరణం యొక్క స్వరాలు ఏంటి అని నేను చెప్పినప్పుడు శంకరాభరణం స్వరాలు ఏంటి ఒకసారి అందరికి రండి సరేలో కొంత గ్యాలరీ కొంత. సో శంకరాభరణ స్వరాలు ఏంటి అన్నప్పుడు వెంటనే చెప్పాలి మీరు. ఇంకా ఈసారి అయిపోతుంది, శంకరాభరణం దాటేస్తాం, నెక్స్ట్ ఇంకొక రాగానికి వెళ్తాం. శంకరాభరణం చెప్పగానే షడ్జమం, చతుశ్రుతి రిషభం, అంతర్గాంధారం ఎవ్వరు రావట్లేదు నాతో, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కాకర నిషాదం, షడ్జమం, ఈ స్వరాలు వాయించాలి. ఈ స్వరాలు ఏ శృతుల్లో వాయించాలి అన్నప్పుడు సి సి స్కేల్లో వాయించండి అంటే ఆ నోట్స్ వస్తుంది. డికి డి స్కేల్లో వాయించడం, దీన్నే వెస్టర్నర్స్ ఏమంటారంటే సార్ మళ్ళీ వెనక్కి ఫస్ట్ ఫ్రేమ్కి వెళ్ళండి. చూడండి ఎక్కడికి వెళ్దాం అండి, నెక్స్ట్ ఫ్రేమా, అదే ఫ్రేమ్ కొంచెం వెనక్కి, వెనక్కి అంటే నా ఫోర్త్ థర్డ్ థర్డ్కి వెళ్ళండి, థర్డ్ సెకండ్ ఇక్కడ ఇక్కడ ఉంచండి. చూడండి ఇక్కడ వాళ్ళు ఏమంటారంటే ఇంకా ముందుది అండి, ఇంకొంచెం ముందుకండి, ఇంకా పైకి, ఇంకో ఇంకా ఇంకో రెండు టూ ఫ్రెండ్స్ నెక్ పైన. ఇది ఇది ఇప్పుడు వెస్టర్నర్స్ ఏమంటారు ఆ నోట్స్కి వస్తే ఏమంటారంటే ఇప్పుడు సి తీసుకున్నారనుకోండి అది సి రూట్ నోట్ అంటారు, అంటే షడ్జమం, మన సి షడ్జమం అంటే దాని దట్ ఇస్ కాల్డ్ రూట్ రూట్ నోట్. అక్కడ నుండి సెమీ టోన్స్ సి తర్వాత సి షార్ప్ సెమీ టోన్, డికి వచ్చేసరికి టోన్ అంటారు, నెక్స్ట్ మళ్ళీ సెమీ టోన్ టోన్ సెమీ టోన్ టోన్ ఇలా అంటారు. ఇప్పుడు వాళ్ళు మేజర్ స్కేల్ అంటే శంకరాభరణం సూత్రం వాళ్ళు చెప్పమంటే వాళ్ళు ఏం చెప్తారంటే టోన్ టోన్ సెమీ టోన్ 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 సెమీ టోన్ అంటారు. అంటే ఎలాగా ఇక్కడ సార్ సెకండ్ నెక్స్ట్ ఫ్రేమ్కి వెళ్ళండి. చూడండి ఇక్కడ సికి వచ్చాం అనుకోండి, సి రూట్ నోట్, నెక్స్ట్ టోన్ టోన్, నెక్స్ట్ సెమీ టోన్, నెక్స్ట్ టోన్ 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 సెమీ టోన్. వాళ్ళు అలా రాసుకుంటారు. ఎందుకు టోన్ అన్నారు, ఇప్పుడు రూట్ తర్వాత సి రూట్ అయినప్పుడు నెక్స్ట్ సెమీ టోన్ లేదు, సి షార్ప్ లేదు అక్కడ, నెక్స్ట్ రూట్ నెక్స్ట్ టోన్ డి, మళ్ళీ డి షార్ప్ లేదు, సెమీ టోన్ లేదు, నెక్స్ట్ టోన్ ఇ, ఇమీడియట్ గా ఈ నెక్స్ట్ సెమీ టోన్. సో టోన్ రూట్ టోన్ టోన్ సెమీ టోన్ నెక్స్ట్ జి మళ్ళీ టోన్ అంటే ఎఫ్ షార్ప్ వదిలేసాం, మళ్ళీ జి మళ్ళీ జీ షార్ప్ వదిలేసాం, ఏ టోన్ ఓకే అండి. మాషాద్ హ్యాంగ్ అయినట్టుంది, ఒకసారి వెయిట్ చేద్దాం. చూడండి మళ్ళీ నోట్స్ కనబడతారని వచ్చానండి నేను. చూడండి సార్, వెరీ గుడ్. సో వాళ్ళు ఏం చెప్తారంటే రూట్ తీసుకుని అది సి అవ్వచ్చు డి అవ్వచ్చు సిఆర్ప్ సి షార్ప్ అవ్వచ్చు, ఏదైనా ఒక రూట్ తీసుకున్న వెంటనే టోన్ టోన్ సెమీ టోన్ 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 సెమీ టోన్ వాళ్ళు తీసుకుంటారు మేజర్ స్కేల్కి. అంటే శంకరాభరణం మేజర్ స్కేల్ అంటే వాళ్ళ మేజర్ స్కేల్ ఈక్వల్ టు శంకరాభరణం మనకి.
సో ఇక్కడ మనం ఎలా రాసుకుంటున్నాం, ఇలాగా సి తర్వాత రుద్రశుభం చతుశ్రుతి రిషభం అలాగే 12 రాసుకుని దానిలో ఉండి చతుశ్రుతి రిషభం అంతర్గాంధారం శుద్ధ మధ్యమం పంచమం చతుశ్రుతి దేవతం కాకల విషాదం షడ్జమం అని రాసుకోండి. ఒకసారి అందం చూపిస్తా సార్, అర్థమైందా ఏం చెప్పింది? హలో, గ్యాలరీలో ఉన్నారు చూడండి, గ్యాలరీకి వచ్చారండి మీరు? వచ్చాను కానీ ఇక్కడ సగమే కనబడుతున్నారు అందరూ. మీరు రండి, మీరు కనిపించండి ఒకసారి నాకు. ఓకే అండి, మళ్ళీ అది అయింది ఏదో కొంచెం. అవునండి, హ్యాంగ్ అయినట్టు ఉంది సార్. రాజేష్ గారు చెప్పండి. రాజేశారు ఏమైనా మాట్లాడుతున్నారా? రాజేశారు అవునండి చెప్పండి. ఆ రూట్ టోన్ సెమిటోన్ కి ఏంటి డిఫరెన్స్, ఎట్లా అది దాని కొంచెం వివరిస్తే బాగుంటుంది అని. రూట్ సెమిటోన్ టోన్ అది మొబైల్ ఫోన్ కొంచెం దగ్గర పెట్టుకోండి సార్, దగ్గర మాట్లాడండి, బాగా అనిపిస్తుంది అండి. ఇప్పుడు సి టు బి ఆ బ్లాక్ ఉంది కదండి, కదా చూసారు కదా, విల్సన్ ఉన్నాడండి, చూపిస్తా అండి, చూపిస్తా విల్సన్. నీరజ్ కి ఈజీగా ఉంటదేమో చూపించడం, నీరజ్ చూపిస్తాం. నీరజ్ అందరికి కనిపించేటట్టు పెట్టు. సరే అంకుల్. చాలా అవసరమైన సబ్జెక్ట్ ఇది. చూస్తున్నారండి, కనిపిస్తుందా అడగండి ఒకసారి అందరికి. అందరికి కనిపిస్తుందా అండి? కనిపిస్తుంది. సి నోట్ చూపించు. సి అది రూట్ నోట్ అనుకున్నాం అనుకోండి మనం. రాజేష్ గారు సికి ఆ పై బ్లాక్ నోట్ సి షార్ప్ సెమీటోన్, అది సెమీటోన్. సెమిటోన్ అంటారు. ఏమండి? వెంటనే డి నోట్ డి నోట్ వచ్చి టోన్ అవుతుంది. వెంటనే సెమిటోన్ టోన్, ఓకేనండి. మళ్ళీ డి డి షార్ప్ బ్లాక్ నోట్ సెమిటోన్. మళ్ళీ ఈ నోట్ టోన్ అవుతుంది, టోన్ అది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇమీడియట్ గా వచ్చిన ఎఫ్ నోట్ మళ్ళీ సెమిటోన్. అంటే చెప్పాలంటే హాఫ్ నోట్ ఫుల్ నోట్ లాగా అండి కదండి. సెమిటోన్ అంటే హాఫ్ నోట్ అని అర్థం, అంతే. అది సెమిటోన్ అని వాడతాం. హాఫ్ నోట్ టోన్ అంటే ఫుల్ నోట్ అంటే రెండు స్టెప్స్ అన్నమాట. టోన్ అంటే రెండు కీస్, రెండు అంటే ఒక రెండో కీ మీద కలితే టోన్ అవుతుంది, కీ మీద కలితే హాఫ్ సెమిటోన్ అవుతుంది. మనం సి రూట్ గా తీసుకున్నాం అనుకోండి, సి రూట్ రూట్ గా తీసుకున్నప్పుడు
టోన్ అంటే డీ ప్లే చేయమా, ఈ నోట్ చూపించు, అది టోన్ అయింది సికి. ఓకేనండి, ఎందుకంటే సెమీ టోన్ ఒకటి ఉద్దేశం. అర్థమైందా ఎవరు? అట్లాగా సెమిటోన్ టోన్ సెమిటోన్ టోన్ సెమిటోన్ అలాగ 12 ఉంటాయి. వాళ్ళ సూత్రం ఏంటి? రూట్ టోన్ టోన్ సెమిటోన్ టోన్ 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 సెమిటోన్ అది మేజర్ స్కేల్ అంట. అర్థమైందండి కరెక్ట్? మనం ఏం చేస్తాం, మన పద్ధతి ప్రకారం వరుసగా 12 శుద్ధ రిషభం, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, చతుశ్రుతి దైవతం, కైశిక నిషాదం, కాకల నిషాదం అలా అలా రాసుకున్నాం. దాని ప్రకారం ఏం చేస్తాం అంటే మనం ఒక్కొక్క రాగం యొక్క స్వరాలు తీసుకుని శంకరాభరణం తీసుకుందాం. శంకరాభరణం తీసుకుని అప్పుడు షడ్జమం, చతుశ్రుతి రిషభం అది ప్లే చేస్తాం. సో సీకి సీని సాగా చేసుకుంటే చతుశ్రుతి రిషభం డి అయింది, అంతర్గాంధారం ఈ అయింది, శుద్ధ మధ్యమం ఎఫ్ అయింది, ఏమండి అలాగా పా జి అయింది, చతుశ్రుతి దైవతం ఏ అయింది, కాకల నిషాదం బి అయింది, మళ్ళీ షడ్జమం అవే వాయిస్తాం. అది వాయించి చూపించినా అదే మేము ఆయన చూపించడం అంటే మనం రోజు అదే కదా వాయిస్తున్నాం, సరిగమ పద్ధతి సిలో వాయిస్తున్నాం. ఇప్పుడు నువ్వు డి కెళ్ళగలవా నీరజ్? డి పట్టుకో చెప్తాను, డి నోట్ పట్టుకున్నావా? ఇప్పుడు డి పట్టుకుంటే ఇక్కడ డి షార్ప్ శుద్ధ రిషభం అయింది, అది ఈ చతుర్ ఈ చతుశ్రుతి రిషభం అయింది, అది చతుశ్రుతి రిషభమైంది డికి, డి సా చేసుకుంటే. నెక్స్ట్ ఎఫ్ వచ్చి శుద్ధ మధ్యమం అయింది, ఎఫ్ షార్ప్ వచ్చి బ్లాక్ నోట్, ఎఫ్ షార్ప్ వచ్చి ప్రతి మధ్యమం అయింది క్రింద. నెక్స్ట్ త్వరగా ఇల్లు, జి వచ్చి పంచమం అయింది, శుద్ధ దైవతం. నెక్స్ట్ చతుశ్రుతి దైవతం, కైశిక నిషాదం, కాకల నిషాదం, అలా అలాగనమాట. అర్థమైందండి అక్కడ? సో డి స్కేల్ పట్టుకున్న వెంటనే వరుసగా డి టు డి వరుసగా రాసుకోవడమే, ఒకటి రెండు ఒకటి రెండు అలాగా శుద్ధ రిషభము చతుశ్రుతి రిషభము వరుసగా డి టు డి 12 గ్యాలరీకి. అర్థమైందండి అందరికి? అలాగే ఈ ఈ తీసుకున్నారనుకోండి, ఈ టు ఈ రాసుకుంటారు, ఈ టు ఈ, ఈ నుండి స్టార్ట్ చేసి కానీ ఎఫ్ శుద్ధ రిషభం అవుతుంది, ఎఫ్ షార్ప్ చతుశ్రుతి రిషభం, జి సాధారణ గాంధారం అవుతుంది, అలాగా అలా వరుసగా. ఎఫ్ స్కేల్ రాయమన్నాం అనుకోండి, ఎఫ్ క్రోమాటిక్ ముందు ఎఫ్ ఎఫ్ పట్టుకోవాలి, ఎఫ్ షార్ప్ శుద్ధ రిషభం అవుతుంది, జి చతుశ్రుతి రిషభం అవుతుంది, అలాగా అలా వరుసగా 12 రాసుకున్న తర్వాత మన రాగంలో ఏ స్వరాలు ఉంటాయో ఆ స్వరాలని మనం తీసుకుని సెపరేట్ గా రాసుకుంటాం. సో డికి వచ్చాం అనుకోండి, డి స్కేల్లో శంకరాభరణం అంటే డి మీకు షడ్జమం అవుతుంది, రి ఈ అవుతుంది, గా ఎఫ్ షార్ప్ అవుతుంది, జి మా అవుతుంది, ఏ పా అవుతుంది, దా బి అవుతుంది, సి షార్ప్ కాకల నిషాదం అవుతుంది, డి డి టు డి. ఆ నోట్స్ ప్లే చేస్తేనే శంకరాభరణం, డి స్కేల్లో శంకరాభరణం. వచ్చిందా మీకు? అర్థమైంది అందరికి? చేతులు ఎత్తండి. కనుక 12 శృతుల్లో మనం పాడతాం, 12 శృతుల్లో ఒక రాగాన్ని వాయిస్తాం, అదే రాగం వస్తుంది మళ్ళీ. ఇక్కడ సా అంటే అక్కడ సాయే. ఇప్పుడు నేను మీరు దేవుడి రాగా నేను డి స్కేల్లో ప్లే చేశాను, అది మీకు సి స్కేల్లో నోట్స్ చెప్పాను. నేను డి స్కేల్ ఎందుకు పాడాను అంటే నా వాయిస్ కి కరెక్ట్ గా డి స్కేల్ బాగుంటుంది, సి లో అయిపోతుంది మళ్ళీ. అది నీ అంటే
అనుభవం అది తెలిసిన వాళ్ళందరూ గమనిస్తారు అనుకోండి. నేను నేను డిస్కేల్లో పాడాను ఆ పాటని, నా శృతి సరిపడినట్టు మీకు మీకు అదే పాటని సీలో నేర్పించాను. ఎక్కడైనా సరిగా అదే వస్తుంది. డిస్కేల్కి వెళ్ళారనుకోండి, ఇక్కడ సరిగా అక్కడము సరిగా అన్నది సిడిఈ అయింది. సికి డికి వచ్చిన వెంటనే డిఈ ఎఫ్ షార్ప్ అవుతుంది సరిగా అంటే. ఇది వేటకి లెసన్ అందరికి అర్థమైందండి. కనుక ఈ ఆర్డర్ రాసేసుకోవాలి ఎప్పుడు మీరు, అంటే టోన్ టోన్ సెమిటోన్ టోన్ 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 సెమిటోన్. ఇది అర్థమైందంటే అది వెస్టర్న్. మీకు ఇది శాస్త్రీయంగా వెళ్తాం కాబట్టి ఇక్కడ ఇంకా అక్కడ అది టోన్ 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 అంటే ఎక్కడి వరకు అయ్యింది. ఇక్కడ మన చాలా రాగాలు ఉంటాయి కాబట్టి మీరు రాసుకోవాల్సింది ప్రతి నోట్ నోట్ పెట్టుకో పెట్టుకోవడం. శుద్ధరి శుభం, జ్యోతిశ్రుతి శుభం, సాధారణ గాంధారం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, ప్రతి మధ్యమం, పా శుద్ధ దైవతం, చతుశ్రుతి దైవతం, కైశిక నిషాదం, కాకల నిషాదం, అలా రాసేసుకోండి. ఇంత రాసుకోలేకపోతే చూరి చారి ఇలా రాసేసుకోవచ్చు. సాగ అంగ ప సుద చాద కై కైని కాని అలా రాసేసుకున్నాయి. అప్పుడు ఆ రాగం బట్టి ఇప్పుడు మీకు శంకరాభరణంలో కైశిక నిషాదం, కాకల నిషాదం వచ్చింది. రేపు మనం కాంబోజి హరి కాంబోజికి వెళ్ళామంటే కైశిక నిషాదం వస్తుంది. ఇప్పుడు మనం శంకరాభరణంలో బి వాయించాం నిషాదం, కాకల నిషాదం అంటే సి 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 సాయినప్పుడు సి టు బి. అదే అదే మిగతా అంత నోట్స్ అలాగే ఉంటుంది. హరి కాంబోజికి వచ్చేసరికి ఈ బి బదులు బి ఫ్లాట్ వాయిస్తాం, ఏ షార్ప్ వాయిస్తాం నోట్. ఒక్క నోటే తేడా, మొత్తం భావమే మారిపోతుంది. హరికాంబోజిలో చాలా పాటలు ఉన్నాయి, మనకి వెళ్తాం అలాగా. ఒక్కొక్క నోటు తేడాతో నేను వస్తూ మీ మీ గణానికి ఒక్కొక్క నోటు కలుపుతూ ఉంటాను. అది రీ నుండి అవ్వచ్చు, అటు నీ నుండి కిందకి రావచ్చు. ఇప్పుడు శంకరాభరణం అలవాటైపోయింది మీరు. సరే గమ పద నిగరి ఇలా పడాలి, శంకరాభరణం పడమంటే అది గమ ప అలా కూడా. అర్థమైందండి? సో ఒక్కొక్క రాగానికి ఒక్కొక్క భావం, ఒక్క నోటు తేడా ఉండొచ్చు, రెండు ఉండొచ్చు, మూడు, మొట్టమొదటిలోనే చెప్పాను. కనుక అలా వరుసగా ఒక నోటు డిఫరెన్స్, రెండు నోట్స్ టూ నోట్స్ డిఫరెన్స్ ఇట్లా మనం వెళ్తూ ఉంటాం. కనుక 12 శృతుల్లో మనం పాడొచ్చు. ఇప్పుడు రేంజ్ ఉన్న మన ఆశీర్వాదం గారిని రెండు రెండు శృతుల్లోనూ మూడు పైకి పాడేంటే పాడొచ్చు. ఆయన కొన్ని బేస్ అని కానీ మనం బెల్లియా గారు ఉన్నట్టు బేస్ ఒకటిలో పాడండి, లేకపోతే ఏడులో పాడంట. ఏడు ఏడు శృతి ఎలాగైందంటే ఒకటి సి, ఒకటిన్నర సి షార్, రెండు డి, రెండున్నర డి షార్, మూడు, మూడున్నర లేదు నాలుగు. ఎందుకు లేదో కూడా చెప్తాను. మూడు తర్వాత వెంటనే నాలుగు టోన్ వచ్చేసింది, నాలుగున్నర ఎఫ్ షార్ప్, ఐదు జి, జి షార్ప్ ఐదున్నర, ఏ ఆరు, ఏ షార్ప్ ఆరున్నర, బి ఏడు. ఏడు వరసే, ఒకటి ఒకటిన్నర, రెండు రెండున్నర, మూడు నాలుగు, నాలుగున్నర, ఐదు ఐదున్నర. ఈ నాలుగు నాలుగున్న మూడు తర్వాత నాలుగు రావడానికి ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్మెంట్ అంటారు. ఇప్పుడు 365 మనకి లీప్ ఇయర్ ఉన్నాయి కదండి, ఎందుకు ఫిబ్రవరిలో ఒకసారి 29 వస్తుంది, ఒకసారి 28 వస్తుంది కదా, కొన్ని రోజులు మిగిలిపోయి అన్న చివరిలో కలిపేశారు. ఈ ఫిఫ్త్ సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ లో ఫిఫ్త్ నుండి ఈ టోన్స్ అన్ని వచ్చాయి, సెమీ టోన్స్ అన్ని. ఇక్కడ అడ్జస్ట్మెంట్ లో మీకు ఈ తర్వాత ఇమ్మీడియట్ గా టోన్ ఎఫ్ ఉంటుంది, అలాగే బి తర్వాత సి ఉంటుంది. ఇదంతా ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్మెంట్స్, అది కారణం. ఎందుకండి అన్ని ఎన్ని నోట్లు ఉన్నాయి, మరి బికి ఈకి ఎఫ్ కి మధ్యలో బ్లాక్ టోన్ రావాలి కదా, బికి సికి. దానికి కారణం ఏంటంటే ఈ 12 దాంట్లోనూ ఆ ఫ్రీక్వెన్సీ హార్మోనీలో అలా సెట్ అయింది ప్రతిది ఫ్రీక్వెన్సీ. కనుక ఈ తర్వాత ఎఫ్, ఎఫ్ తర్వాత ఎఫ్ షార్ప్, జి, జి షార్ప్. సో ఏ శృతిలో మీరు పాడాలనుకుంటారో మీ కన్వీనియంట్ దాంట్లో ఆ రాగం వాయించుకుని అక్కడ పాడుకోవాలి, లేకపోతే మీకు ఒక్కోసారి అందదు. ఇప్పుడు నేనేమన్నాను, నాకు సి లో అయిపోతుందని
ఎలాగా అల్లు అయిపోవడంతో మరి లోగా మీకు వినిపించకపోవచ్చు అని అడ్డీలో పాడతా. నాకు అది కంఫర్ట్. సిలో పాడారు అదే డీ కదా కనుక శృతి అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు క్లియర్ గా అర్థమైందండి. టోన్ టోన్ సెమిటోన్ టోన్ 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 తెలుసాను. టోన్ 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 కీబోర్డ్స్ వాయించే వాళ్ళందరికి ఇలా చెప్తాం. టోన్ టోన్ సెమిటోన్ టోన్ 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 సెమిటోన్ అన్నది వెస్టర్న్ వే ఆఫ్. అదే క్లాసికల్ గా వచ్చినప్పుడు ఇలా రాసేసుకోవాలి. 12 కూడా రేపు మిమ్మల్ని ఎవరినొకరిని అడుగుతానండి ఎఫ్ నుండి ఎఫ్ కి వరుసగా చెప్పండి అంట. నోట్స్ చెప్పమంటాను చెప్పాలి అంటే వరుసగా చెప్పాడు. ఎఫ్ అంటే షడ్జమం, ఎఫ్ షార్ప్ శుద్ధ రిషభం, జి చతుశ్రుతి రిషభం, జి షార్ప్ సాధారణ గాంధారం, ఏ అంతరగా అలా చెప్పాలి. ఎవరినైనా అడుగుతాను. ఈనాటికి లెసన్ అది. రెండు విషయాలు చెప్పాను. ఒకటి రచయితలకు అందరికీ ఎత్తి ప్రాసలన్నీ చక్కగా రాసేటప్పుడు కూడా పాట అందంగా రాయాలి. ఆ అందం కూడా మ్యూజికల్ గా ఉండాలి. అడ్డు ఏదో పట్టి పట్టి వేసినట్టు ఉండకూడదు. దానికి మీ తెలిసిన పాటలను స్టడీ చేయండి. కొంతమంది పెద్దవాళ్ళు చాలా ఇలాగా చాలా చక్కని ఎత్తి ప్రాసలు వాడతారు. ఈ యంగర్ జనరేషన్ కి తెలియదు అది. కానీ మీరు పోయిటరీ చదివినా మీరు ఎనీ పోయిటరీ మీరు చూసారంటే ఈవెన్ జాన్ కీట్స్ ఎవరిదన్నా మీరు ఒకసారి అలాగా వర్డ్స్ వర్త్ కానీ ఎవరిదన్నా తీసుకోండి ఉంటుంది అలాగ ఉంటాయి అన్ని. అది ఒక సాంగ్ రాసినప్పుడు బ్యూటీ తీసుకొస్తుంది ప్రతి పాట. రాజేష్ గారు ఆనంద్ గారు ట్రై చేయండి. సౌండింగ్ అంటాం మేము మ్యూజికల్ గా ఉండాలి. పదం మ్యూజికల్ గా ఉండాలి. ఇష్టానికి ఏదో వాళ్ళు ఎంత చక్కగా ఇంటికి కంటికి అడ్డు రాలేదు కదా చక్కగా ఉంది. వర్గము చూపు ఇంటికి ప్రపంచము కంటికి చూపించే ఇలాగానే వచ్చు. కంటికి మాధుర్య ప్రపంచం చూపించాలని వచ్చు. కానీ అక్కడ అందాన్ని తీసుకురావడం కోసం ఆ ప్రాసలు వాడడం. చాలా పాటల్లో ఉంటాయి చూడండి పెద్దవాళ్ళు రాసింది. ఈ మధ్య రాసినవన్నీ కూడా తర్వాత పాట రాసేటప్పుడు ఇంతకు మునుపు గ్రాంధికంలో తుతింతున్ ఇలాగా నకారం వాడారు. ఇప్పుడు ఆ నకారాలు పోయాయి. తుతింతున్ ఇలాగా ఇన్న నండవుతూ ఉంటాయి. అది ఆశీర్వాదం గారికి తెలుసు కదండి. అది గ్రాంధికంలో ఇంతకు మునుపు ఉండేవి. ఇప్పుడు ఇప్పుడు అక్కర్లా పదం స్తుతించదన్ను నువ్వు అలాగా స్ట్రైట్ నోట్ నువ్వు తీసే స్తుతింతూ ఆ నువ్వు మానేస్తున్నావు కూడా అదే. అంటే మనం ఇక్కడ ఓవరాల్ గా ప్రాక్టీస్ ఇక్కడ ఓన్లీ స్వరం రాయడం పాడడం రాయడం ఇవన్నీ ఇవన్నీ మొత్తం మొత్తం డీల్ చేస్తాం సబ్జెక్ట్ వెళ్తూ. అదండి వాళ్ళకి చాలా సేపు 10-11 అయింది. అంటే మనకి సంగీతంలో టైం తెలియదు అలా వెళ్తూ ఉంటాం. ఆ ఇంట్రెస్ట్ ఉండాలి, నేర్చుకునే తపన ఉండాలి. ఆ తపన లేకపోతే మనం ఏం చేయలేము. ఆ తపన ఉండబట్టే రేయింబోళ్ళు. నేను మా ఫాదర్ అయితే కొట్టేసేవాడు. ఆయన కొట్టేసేవాడు కాబట్టి నేను గిటార్ ఆయన వినిపించకూడదని నా రూమ్ లో అలా నైట్ సైలెంట్ గా వాయించుకునేవాడు. అంటే ఆ టోన్ ఆయనకి ఏంటంటే చర్చ్ లోనే వాయించాలి. ఇంకా నేనేమో ప్రోగ్రామ్కి వెళ్ళిపోయి వాయించేసేవాడిని దొంగతనంగా దెబ్బలు తిన్న వచ్చి. ఆ స్మూత్నెస్ నైట్ టైం నా రూమ్ లో కూర్చుని స్మూత్ గా ఆయన వినపడకూడదు కదా అని స్మూత్ గా ప్లే చేసింది. రికార్డింగ్ వచ్చేసరికి ఎమ్ అయిపోయింది. అంటే ఆ స్మూత్నెస్ గిటార్ వాయించినప్పుడు ఆ శబ్దం రాకుండా స్మూత్ ప్లేయింగ్. ఇప్పుడు కీబోర్డ్ లో అది అక్కర్లేదు. కీబోర్డ్ లోంచి డైరెక్ట్ గా స్వరం అక్కడికి వెళ్తుంది కాదు గొడవ లేదు. మీ శబ్దం వినిపించదు అక్కడ. కానీ కొన్ని కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ వయలిన్ ఒకటి కీబోర్డ్ ఒకటి హ్యాండిల్ చేసేటప్పుడు సౌండ్ వస్తుంది. అది రాకూడదు. రాకుండా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు చెప్తానంటే మృదువుగా మృదుత్వం మ్యూజిక్ లో. దాలిం గారు సార్ చెప్పండి.
మన రాజేష్ గారు ప్రేయర్ చేస్తారు. రాజేష్ గారు ఏంటి చెప్తున్నారు? ప్రేయర్ ప్రేయర్ చేస్తారు. ఏంటంటే మొన్న నేను ఇచ్చిన పాటకి ఆనంద గారు కూడా రాశానని చెప్పారు, మీరు రాశారు. మనం చూద్దాం అని నెమ్మదిగా అన్ని వరుసగా ఇవెందుకు చెప్పి ఎత్తి ప్రాసలు ఇవన్నీ చూపించండి. మనం ఒకసారి ఆలోచించి రాసుకుంటాం. ప్రార్థన చేస్తున్నా. ప్రేమగల మా తండ్రి, ఈరోజు కూడా మ్యూజిక్ క్లాస్ మంచిగా ఈరోజు జరిగించారు నాయన. ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా మరి దాదాపుగా నాయన ఈ గంటన్నర సేపు మీరు ఎంతగానో చక్కగా మాస్టర్ ద్వారా మాకు అందించారు. మీరు చక్కని ప్రభా ఈ టెక్నికల్ సహకారం అంతా నైనా శాలం మాస్టర్ గారి ద్వారా మా ప్రభా మీరు అందిస్తూ మాకు చక్కగా నేర్పుతున్నందుకు వందనాలు. ఈ శంకరాభరణం ప్రభా ఈరోజు 12 శృతుల నుంచి మా ప్రభాతాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. ఆ రాగం ప్రభాతండి మరి మేము మరింతగా దాన్ని నేర్చుకుని ప్రాక్టీస్ చేసి ప్రభా మీ నామాన్ని మహిమకరంగా దేవతండ్రి మేము పాడగల కృప అనుగ్రహించమని ఈరోజు మాకు ఇచ్చినటువంటి తరుణం కొరకు వందనాలు తెలియజేస్తూ రేపటి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మీ దీవులతో ప్రభా ఈ రాత్రి మమ్మల్ని నింపమని యేసు నామములను ప్రార్థించి పెడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మనము తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఈ మ్యూజిక్ క్లాసులో చేరి నేర్చుకుంటానికి ఆసక్తి చూపిస్తున్న ప్రతి ఒక్కరికి, వారి కుటుంబ సభ్యులకు, అలాగే మహర్షి గారికి, వారి కుటుంబానికి సదాకాలంతో ఉండి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. రేపు రేపు ఇంకొక క్రొత్త పాటతో వస్తా. అందకమేస్తూ కీర్తనలోనే ఇంకొక కొత్త పాటతో వస్తాను. కనుక ఇప్పుడు నేర్చుకున్న ప్రతిదీ మీరు పర్ఫెక్ట్ చేసుకుని మైండ్ లో పాడుకుంటూ తర్వాత అన్ని పాటల మీద మీకు పరీక్ష. స్వరం చెప్ప. నెక్స్ట్ ఏంటంటే స్వరాలు నా పాటను వింటూ పుస్తకం చూడకూడదు. సరిగా పాప గమగరి అంటే మీకు మీరు మీరు రాజర్ గారు కాబట్టి మీరు పాడేస్తా అని కాదు. ఇక్కడ అంటే మైండ్ లో పడు సరి ఎప్పుడైతే మీరు స్వరాన్ని చూడకుండా పాడారో ఇంకా ఎక్స్ప్రెషన్స్ వస్తాయి. ఇలా చూడడం వల్ల ఏమవుతుందంటే మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పోతాయి. చేయడం అది అది ప్రాక్టీస్. పాట పాడేటప్పుడు కూడా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. అది కూడా ట్రైనింగ్ ఇస్తాం. కొంతమంది ఇలాగ ఇలాగా ఇలా ఏంటేంటో అంటూ ఉంటారు. మీరు పెద్దోడు ఏదైనా అనొచ్చు కానీ ఈ అనక్కర్లేదు. నేను హాయిగా పాడుతున్నాను కదా, చెయ్యేమో ఒప్పుకుండా సగ సగద అంటే స్టేజ్ సింగర్స్ కి స్టేజ్ సింగర్స్ వీడియోలో కొంచెం హడావుడి యాక్షన్ కూడా చూపించాలి అలా అంటుంటారండి. ఇదేమీ అక్కర్లేదు సరదాదని. అంచేత పాట పాడేటప్పుడు కూడా ముఖ కవళికలు కూడా చక్కగా పెట్టుకుని పాడుతూ ఉండాలి. అది కూడా గమనించుకోవాలి సింగర్స్, ఎందుకంటే రేపు పబ్లిక్ వెళ్ళి పబ్లిక్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు చక్కగా కనిపించాలి కదా. ఊరినే ఏదో పాడుతున్నాం అని ఇలాగా అన్ని మార్చకూడదు, హాయిగా పాడుకోవచ్చు. దేవుడి ఆకాశం మోయానికి ముఖ కవళికలు అన్ని మార్చాలి. హాయిగా దేవుడే నాక అంతే కదండి. దేవుడే నాక నమస్కారం అంటే దేవుని ప్రార్థన చేసుకోవచ్చు మనం చక్కగా. ఇవన్నీ అక్కదు అక్కర్లేదు. అందుచేత అదొకటి గమనించుకోండి. గాయకులు అంతా కూడా చక్కగా ముఖ కవళికలు పాడేటప్పుడు పైకి వెళ్ళినప్పుడు కూడా అన్ని చూసుకుంటూ ఉంటాం. గుడ్ నైట్. రేపు కొత్త పాటతో వస్తా. బిలియా గారు బాగుందా? నమస్తే. ఆశీర్వాదం గారు పెద్దలు అందరు. మన రాజా మన ఆయన మన రాజా రాజాల గారు ఎవరైనా అమృతరాజు గారు. ఇప్పుడు మైక్ ఆన్ ఆఫ్ అయిపోతుంటది. మైక్ ఆన్ చేయలేదు. పెద్దలకి అందరికి నమస్కారం. మీరు అలా అమృతరాజు గారు అందరికి రాజేష్ గారు ఇది ఒక ఇన్స్పిరేషన్ అంతే. మీరు అలా ఉంటే చాలు. నేను కొత్త కొత్త వస్తా ఉంటాయి ఆ టైంకి చెప్పాను కదా అది 2-3% వచ్చింది ఇప్పటికి మీకు 98% ఉంది.
ఏమంది మీరు పర్ఫెక్ట్ గా నేను అది పాడి పాడించాను హాయిగా అది ఎవరు పాడారో వాళ్ళకి ఫస్ట్ నేను రేపు చేసే ఆల్బమ్ లో ఫస్ట్ వాళ్ళతో పాడుతాను ఎలా పాడాలి ఒక్క నిమిషం ఫీల్ అండ్ ఫ్రీక్వెన్సీ ఈ రెండు చేరిపోతే చాలు నాకు సింగర్స్ కావాలి చెప్పాను కదా రే నాకు రిలీజ్ చేసే ఆల్బమ్స్ అందరికి ముందు సింగర్స్ కావాలి కీబోర్డ్ లేని అందరూ ఇలా పిలిస్తే పరిగెత్తుకు వస్తారు అది వేరే విషయం నేను ఎలాగ పాడానో అలా పాడాలి ఛాలెంజింగ్ గా తీసుకోండి ఈ ఫ్రేమ్ ఈ ఫ్రేజ్ ఐ మీన్ ఎక్స్ప్రెషన్ ఎవ్రీథింగ్ అక్కడ వరకు చాలు నీరిమ పాడగలేదు పాడితే హ్యాపీ క్లీన్ గా ఉండాలి మళ్ళీ అక్కడికి వెళ్ళారంటే ఆ ప్రోగ్రెషన్ మీరు పాడి అలాగే డిసెండింగ్ ఆర్డర్ లో కూడా మీరు వచ్చేయాలి కింద మా వరకు కింద పా వరకు చాలు మావదు అక్కర్లా అక్కడ వరకు క్లీన్ గా వచ్చిన వాళ్ళతో ఫస్ట్ ఆల్బమ్ క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ నుండి ఫస్ట్ ఆల్బమ్ బయటకు వస్తుంది అది ఇప్పుడు ఈ రోజు శాలిం గారు నేను అనౌన్స్మెంట్ శాలిం గారు అంటే అంత ఫ్రీక్వెన్సీకి ఎలాగా అన్నారు మీరు మీరే ఆలోచించం ప్రతి దాంట్లోనూ ఒక బ్యూటీ ఉంటుందండి మీరు అబ్జర్వ్ చేయండి ఎక్కడికి వెళ్తున్నా మనసులో అలా అనుకుంటుంది జనం ఎక్కువ ఉంది అనుకోండి గట్టి పాడేసుకోండి ఎవరు వెళ్ళరు నేను అది చెప్తున్నా కదా నేను కార్లో వెళ్ళినప్పుడు గ్లాసెస్ వేసేసుకుని అది ఏమంటారు ఆ సిగ్నల్ ముందు ఎవరు చూడుకునే ఆ పైన అనుకుంటూ ఉంటారు ఒక స్థానం ఒక స్థాయి థ్యాంక్ యూ అందరికి నమస్కారం అమృత కవిత రాజేష్ గారు అందరికి వందన నీరజ్ విల్సన్ దివ్య గారు ఆశీర్వాదం గారు ఆనంద్ బాబు గారు మెరీ గారు అందరికి వందన శాంతి గారు చెప్పి గారు కనబడలేదు కుర్చి మాత్రం కనబడుతుంది అలాగా అందరు సుష్మా కొంతమంది కొంతమంది అందరూ తెర వెనక ఉన్నారు రేపటి నుండి అందరు తెర బయటికి రావాలి తెర వెనక నేర్చుకోకూడదు రోజుకు అరగంట థియరీ గంట ప్రాక్టికల్ ప్రాక్టీస్ చేస్తా అరగంట థియరీ గంట ప్రాక్టికల్స్ అట్లీస్ట్ వస్తుందండి చారని బాగా పాడుతున్నారు రా చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ చాలు ఇలా ఉంటే చాలు ఇప్పుడు మన వీడియోలు ఎంత మంది చూస్తున్నారంటే అందరూ రమ్మంటున్నాను నాకు ఫోన్ మీద ఫోన్లు వస్తున్నాయి ఎక్కడెక్కడ నుండో ఎవరెవరో చాలు ఇది మీరు ఇలా మన మన ఇది ఈ గ్రూప్ అలా ఉంటే చాలు మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్ అంతే కొంతమంది రాలేకపోవచ్చు ఇంటర్నెట్ అది దొరక అని చూసుకుంటున్నాను వినయ్ గారు థ్యాంక్స్ అండి ఆఖరి ప్రార్థన చేశారు కదా రైట్ ఎక్కించాలి ఇదంతా ఓకే థ్యాంక్ యూ.